నమస్తే, నా పేరు సాయిలీల, కర్నూలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతీయులు ఏ ఏ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళారో తెలుసుకుందాం. హిందువులు 500 సంవత్సరాల క్రితం జావాను, 800 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాను, 200 సంవత్సరాల క్రితం ఆగ్నేషియాను, 100 సంవత్సరాల క్రితం తక్షశిలను, 80 ఏళ్ల క్రితం బర్మాను, 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ను విడిచిపెట్టారు. హిందువులు లాహోర్, కరాచీ నుండి కూడా వెళ్ళిపోయారు. 40 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ను, 80 ఏళ్ల క్రితం కాశ్మీర్ను, 25 ఏళ్ల క్రితం హిందువులు అస్సాంను, అలాగే మనకు తెలియకుండానే 20 ఏళ్ల క్రితమే హిందువులు కేరళను విడిచిపెట్టడం ప్రారంభించారు. కాసరగోడ్ పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది హిందువులు కర్ణాటకకు వలస వచ్చారు. హిందువులు నేడు బెంగాల్ను మరియు హైదరాబాద్లోని పాత బస్తీని విడిచి వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 40 ఏళ్ల తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను, ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లనున్న హిందువులు, 15 ఏళ్ల తర్వాత బీహార్, 25 ఏళ్ల తర్వాత హర్యానాలోని మేవాడ్ను, 30 ఏళ్ల తర్వాత ఢిల్లీ వదిలి వెళ్లనున్న హిందువులు. ఈ పరిస్థితిలో 40 ఏళ్ల తర్వాత హిందువులు భారతదేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హిందువులారా, మీరు అసలు భారతదేశం వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళాలి? ఎక్కడికని వెళ్తారు? మీ భవిష్యత్తు కోసం మీ పూర్వీకులు మాన ప్రాణాలు అర్పించి నిర్విరామంగా పోరాటం చేసి కాపాడిన ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్తారు ఆలోచించండి. హిందువులు ఉన్నంతవరకే భారతదేశం ఉంటుందని గుర్తుంచుకోండి. వ్యవస్థీకృతంగా ఉండి, సురక్షితంగా ఉండి, ఐక్యంగా ఉండండి. గుడ్డిగా సెక్యులర్గా ఉండటం మానేయండి. స్వంత ప్రయోజనాల కోసం హిందువుల జన్మ హక్కును ఎడారి ప్రాంతాలకు ఆహారంగా మార్చనున్న సెక్యులర్ పార్టీలను వదిలిపెట్టండి. తెలివిగా ఉండి మీ భవిష్యత్తును, మీ పిల్లలను మరియు మీ మనవళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. హిందువుల ఏకైక దేశం భారతదేశం. మిమ్మల్ని మీరు రక్షించుకొని భారతదేశాన్ని కాపాడండి. ఇది మన భారతీయుల తక్షణ కర్తవ్యమని గుర్తుంచుకోండి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై.